మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఆయనతో గడిపిన పంచుకున్న ఓ బ్యూటిఫుల్ మూమెంట్ నాకు ఇవాళ చెప్పాలని నాకు. ఇది జరిగి ఒక 10-12 ఏళ్ళు అయింది, సరే టైం గుర్తులేదు. ఒకరోజు సడన్గా ఆయన చిన్న కాల్ ఆయనే డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఇంటి పక్క నేను ఆఫీస్ ఉంటే ఆయనకు వచ్చాను. వచ్చి ఏమన్నా ఎలా వచ్చారు అంటే బోర్ కొడుతుంది సరదాగా అలాగే వెళ్దాం పదా అన్న వెంటనే కార్ ఎక్కి ఆయనతో పాటు అలా బయలుదేరి ఎక్కడికి అని అడిగితే ఎక్కడికో నాకు తెలియదు వెళ్దాం పద అన్నారు. అలా వెళ్తూ నైతే ఇంక మాదాపూర్ నుంచి అలా లోపలికి వెళ్ళాం. అవన్నీ అప్పుడు కన్స్ట్రక్షన్ లేవు, ఎంటీ రోడ్లు, ఇప్పుడు ఫోరం మాల్ ఉన్న చోట అనుకుంటా. ఒక్క బిల్డింగ్ లేదు, ఎంటీ మట్టి రోడ్డు, ఒక్క చోట ఒక చిన్న పాన్ షాప్ ఉంది. ఈయనేమో అక్కడ పాను దొరుకుతుందేమో పాన్ కట్టించుకుందాం అని కార్ ఆపాడు. కార్ ఆపితే పాన్ షాప్లో అక్కడ అలా కూర్చొని బేరం కోసం వెయిట్ చేస్తున్నాడు. సడన్గా కార్ ఆగింది, కారులో బాస్ని చూసి అడుగు గుండె అయిపోయింది. ఆడు పాన్ డబ్బీ నుంచి జంప్ చేసి వచ్చాడు. వచ్చి బాస్ 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 సార్ అంటున్నాడు. అంటే ఒక పాన్ కావాలే కట్టబోయాడు. వాడు అక్కడి నుంచి ఆడు చూడాలాడు. ఆడు గబగబగా వెళ్ళాడు లోపలికి. అక్కడ ఆకులు తీసి కడుగుతున్నాడు అటు ఇటు, కడిగి అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకంటే మెగాస్టారు ఆడి షాప్ ముందుకు వచ్చాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పాలి, చెప్పడానికి ఒక్కొక్క మనిషి లేడు. ఆడు కడుగుతున్నాడు, ఇలా చూస్తున్నాడు, రాయ్ రాయ్ మెగాస్టార్ రా అన్నాడు. ఇలా ఎలా వేస్తున్నాడు, రాయ్ మెగాస్టార్ రాయ్. ఆడు పాను కడతానంతసేపు అరుస్తున్నాడు. మెగాస్టార్ మెగాస్టార్ ఎవ్వడు ఆయన అలా కూర్చున్నాడు. మొత్తం మీద తీసుకొచ్చి ఆ పాన్ ఇచ్చాడు. ఆయన ఆ డబ్బులు వద్దు సార్ అది ఇది అంటే ఎన్నో 200 ఇస్తే తీసుకున్నాడు. మళ్ళీ ఆ కారు అలా తిప్పి వచ్చేస్తుంటే వాడు అరుస్తూనే ఉన్నాడు, రాయ్ మెగాస్టార్ రాయ్ రా మెగాస్టార్. పాపం వాడు ఆడు ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పే ఉంటాడు కానీ ఎవరో నమ్మరాన్ని. ఏంట్రా మెగాస్టార్ నీ పాన్ షాప్కి వచ్చాడా, చిన్న కారులో వచ్చాడా, డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా, ఇంకే పాన్ షాప్ లేదా, నువ్వు పాన్ ఇచ్చావా, ఫోటో ఏదిరా అసలు ఇలాగా అని పాపం ఏడిపించుంటారు. వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. బట్ ఆ వేళ ఆడు ఎగ్జైట్మెంట్ ఆడ మూమెంట్ నేను తెగ ఎంజాయ్ చేశాను. యాక్చువల్ టైం బాగుండి నేను ఆయన పక్క సీట్లో ఉన్నాను, కానీ ఒకవేళ నేను వాడి ప్లేస్లో నేను కూడా అలాగే వచ్చేవాడిని. పాపం వాడు ఎక్కడున్నాడో ఈ వీడియో చూస్తాడని నేను అనుకుంటున్నాను నేను. సో ఆయన్ని కలిసిన ప్రతిసారి ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్లు ఒకటే చాలా ఉన్నాయి. అనయ్య మీరు ఎప్పుడు బాగుండాలి. వి ఆల్వేస్ లవ్ యూ. హ్యాపీ బర్త్డే.